వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. నేను మీ సుమలత. సీఎం కేసీఆర్ ఈ పదేళ్ల పాలనలో నిరుద్యోగులకు నిండా ఉంచారని బీర్ల ఐలయ్య ఆరోపించారు. మంగళవారం యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామం నుండి సుమారు 200 మంది యువకులు, అదేవిధంగా రాజాపేట మండలం పారుపల్లి గ్రామ సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ ఎన్నికల్లో ఆలేరు ఎమ్మెల్యేగా బీర్ల ఐలయ్యని గెలిపించుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, దళిత సీఎంతో పాటు 3 ఎకరాల భూమి ఇస్తారని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తారని చెప్పి కేసీఆర్ ఇప్పుడు గృహలక్ష్మి పేరుతో 3 లక్షలు ఇస్తామని ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారని బీర్ల ఐలయ్య అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి ఏర్పాటు చేసుకున్నా ఏ ఒక్క పని సహకారం కాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ తన కుటుంబంలో మాత్రం అందరికీ పదవులు కట్టబెట్టుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిలో భానుచందర్, ఉపేందర్, కృష్ణమూర్తి, నరేష్, రఘు, నరసింహారావు, శ్రీకాంత్, శేఖర్, మల్లేష్, కరుణాకర్, నరేష్, కృష్ణారెడ్డి, శ్రావణ్ కుమార్, భరత్, వెంకటేష్, మధు, సాయి, మధు తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కానీ బతుకులు మారినవి మనే కావు. మనం ఎవరైతే ఓట్లేసి గెలిపించినమో వాళ్ళ బతుకులు మారినాయి. ఇలాగ తమ్ముడు మాట్లాడుతుంటే చాలా బాధేసింది. మనం ఏం కోరుకుంటాం? కష్టపడి భుజాలు వేసుకొని గెలిపించి జెండ మోసి తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి. మాకు అండగా ఓ ఎమ్మెల్యే ఉంటే పనులు అయితే, ఒక కుటుంబంలో విషాదమైనా పెళ్ళైనా ఏదైనా ఒక నాయకుడు వస్తే సంతోషం ఉంటుంది. దానికోసమే కదా మన కార్యకర్తలు అందరం సైనికులకు పనిచేసేది. ఏమో కార్యకర్తకు అబ్బుదొస్తే రాను, గ్రామ సమస్యల మీద స్పందించిన వాళ్ళు, ఈ ప్రాంత అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేని వాళ్ళు మనం 2 సార్లు అనుకుంటే ఇలాంటి ఉద్యమకారులకు ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల అగౌరవాలు, ఇలా ఉద్యమం లేని వాళ్ళు గెలుపుకు దూర పనులు ఆమె ఓటుకి పనిచేసిన వాళ్ళు పక్కన వాళ్ళు ఇలాంటి ఉద్యమకారులేము ఇలా రోడ్ మీద పోవాల్సిన పరిస్థితి. దానికోసమే ఆలయంలో యువత పెద్ద ఎత్తున ఈ 15 రోజుల నుంచి ఎంత పెద్ద ఎత్తున అంటే కొత్త ఓటు వస్తే ప్రతి ఒక్కరు 100% కొత్త ఓట్లయితే అన్నా మా ఓటుతో ఆలయం అభివృద్ధి కావాలి, మార్పు మాతోనే జరగాలని చెప్పి ముఖ్యంగా 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ యువత మాత్రం చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఇలా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఏ ఎగ్జామ్ రాసినా పేపర్ లీకేజ్, ఏ నోటిఫికేషన్ వేసినా లీకేజ్ లేదు. ఇలా ఎంతో మంది విద్యార్థులు చనిపోతుంటే మరి దేనికోసం వచ్చింది తెలంగాణ? మన బతుకులు మారాలి కదా. ఇలా రైతుల బతుకులు మారలే, యువత బతుకులు మారలే, కార్మికుల బతుకులు మారలే, రైతుల బతుకులు మారలే. మరి దేనికోసం మనం తెలంగాణ తెచ్చుకోవడం అని చెప్పి అందరూ నిత్యం వాట్సాప్ కానీ పేపర్ కానీ సోషల్ మీడియా ద్వారా మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే మా బతుకులు మారుతాయి, మా గ్రామాలు అభివృద్ధి అయితే, మా నియోజకవర్గం అవుతుంది. తెలంగాణ కోసం కొట్లాడుతుంది మేము. ఇలా వచ్చే తెలంగాణలో దగ్గరపడ్డం, మోసపోయడం, ఏ గ్రామంలో అభివృద్ధి లేదు. కనీసం మా గౌరవపల్లిలో నేను సర్వే చేస్తే 150 నుంచి 140 మందికి ఇందులో నీళ్ళు అవసరం ఉన్నాయి. 150 నుంచి 170 ఇల్లు ఓడికి ఓరల ఎంతమందికి వెళ్ళాలంటే ఇటు అత్యవసరంగా 200 మందికి ఇల్లు కావాలి. కనీసం ఒక 170 నుంచి 180 పెన్షన్లు లేవు, కొత్త రేషన్ కార్డు లేవు, ఏ రైతుకు రుణమాఫీ రాలేదు, ఏ నిరుద్యోగి ఉద్యోగం రాలేదు. కనీసం గ్రామం అభివృద్ధి ఏంటంటే ఆ గ్రామంలో రాలేదు. గతంలో పెద్దలు మోహన్ రెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన గవర్నమెంట్ సర్పంచ్ ఉండేది, సర్పంచ్ ఉండేది, అప్పుడు ఎన్నో ఇంగ్రీడియంట్ ఇచ్చడం, ఎన్నో పెన్షన్లు ఇచ్చడం, ఎన్నో సంక్షేమ పథకాలను ఇచ్చడం, రైతులకు ఏక కాలంలో రుణమా చేసినాం. ఇలా ఈ 9.5 సంవత్సరాల్లో మిగులు బడ్జెట్ ప్రొడక్షన్ తెలంగాణ అప్పుల పాలైంది. మరి దేనికోసం అప్పుల పాలైంది? ఉద్యమకారులకు ఏమైనా సహాయం చేసిందా? ఉద్యమం చేసిన పదవులు ఇచ్చినా? ఇలా మీరు ఆలోచన చేయండి. మీ గ్రామంలో ఎంతోమంది పార్టీ భుజం వేసుకొని వాళ్ళ పేర్లు అవసరం లేవు, కానీ వాళ్ళ సీనియర్లను పక్కన పెట్టి ఇలా ఇటువంటి బావుపేట రామరెడ్డి అనే వ్యక్తికి చైర్మన్ పదవిచ్చారు. మరి మీ గ్రామంలో ఒక్కరు లేదా చైర్మన్ కు? ఎన్నో మీటింగ్లకు భోజనాలు సహకరించిన మేము తెలంగాణ మీటింగ్ అంటే అక్కడనే గౌరవపల్లి భోజనాలు అయితే గౌరవపల్లి అన్నారం చేస్తారు. అలాంటి వాళ్ళు పక్కన పెట్టి ఈ శుద్ధమైనటువంటి ఓడిపోవాలని మీటింగ్ లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నందుకు
ఈ మూడు పనులు చేయాలి చైర్మన్ పదవి అంటే తెలంగాణ జెండా మోసి ఉద్యమాలు చేసి ఆమె రెండు సార్లు గెలిపిస్తే అలాంటి వాళ్ళని దగ్గర పెట్టి వాళ్ళకి ఏమన్నా డబ్బు రావాలి పైసలు చూసుకున్నారు ప్రతి మండలంలో చిన్న పిల్లలు ఓ కోటీశ్వరం దోనాడుకుడు మాధపూర్లో పిల్లడు నిఖిల్ అని రైల్వే శాఖ వ్యాపారి ఆయన తీసుకొచ్చి ఆయనతో కోటి పెట్టించాడు నిన్న మొన్న ఇది ఆత్మకూరులో ఆరోచన పెట్టారు వాళ్ళు 100 రోజులు వెళ్ళి పబ్లిక్ తీసుకుపోతున్నాడు అంటే ప్రజలు సేవ చేసుకుని రారు ఉద్యమకారులు అవసరం లేదు మీలాంటి యువకులు అవసరం లేదు ఏమున్నా మహేందర్ రెడ్డికి దోచుకోవాలి దాచుకోవాలి ఎలక్షన్ వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలి మన అంటున్నాడు మీలాగితే చాలా మంది చేయలేదు ఏమైతే చేయలేదే నేను ఫస్ట్ నుంచి సంస్థలు తీస్తా సంస్థలకు ఓటమి నాకేమంటుంది मुख्यमंत्री भविष्य గౌరేపల్లి గౌరేపల్లి నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుగా వచ్చారు అదే విధంగా ఐలన్నా చేసే సేవ ఎమ్మెల్యే ఆగముందుకి ఐలన్నా ఈ సేవా కార్యక్రమం చేపట్టి ఆమోదం ఆదుకుంటున్నారు కాబట్టి నన్ను ఒక్కసారి ఇటు చూడండి